राष्ट्र प्रभुत्वं वेंटने पंचायती निधुलनु खातालो जम चेयाली अनी राष्ट्र पंचायती चांबर उपाध्यक्षुलु अन्नपु रामकृष्ण अन्नारु। राष्ट्र प्रभुत्वं पंचायती निधुलनु सर्पंचुल खातालो नुंडि मल्लिंचडं दारुणमनि तिरिगि निधुलु तम खातालो जम चेयारनि टीडीपी सर्पंचुलु स्थानिक एडु रोड्ल कूडलि वद्द निरसन कार्यक्रमं चेपट्टारु। అనంతరం రాష్ట్ర పంచాయతీ చాంబర్ ఉపాధ్యక్షుడు సర్పంచుల సంఘం అధ్యక్షులు అన్నపు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల తాము రోడ్డుపైన భిక్షాటన చేయవలసి వస్తుందని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆగిపోయాయని వాపోయారు। కేంద్ర ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాల యొక్క అభివృద్ధికి పారిశుద్ధ్య నిర్వహణకు వీధి లైట్లు మౌలిక వసతుల నిర్వహణకు ఇచ్చే నిధులను సైతం ఖాతాల నుండి మళ్లించడం దారుణమన్నారు। सीएम दाचा अय्या सर्पंच कल रेडी रोड पैन कुर्चे भिषमेक परस्थित आंध्र प्रदेश राष्ट्र प्रभुत्म दाने कारणमेंटे भारत देशा पल्ले पट्टल अट्ठे पल्ले अभिवृद्धि पदों में नड़पा की పల్లెల్లో మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి నిధులు ఏవైతే పంచాయతీలకు ఉన్నాయో వాటిని అక్రమంగా రాత్రికి రాత్రి ప్రతిసారి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని ప్రతిసారి కూడా పంచాయతీల ఖాతాలపై దొంగతనం చేసి దోపిడీ చేసి పల్లెల తాలూక అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది। అటువంటి ముష్టెత్తుకునే పరిస్థితి ఈ రోజు సర్పంచులకు తీసుకొచ్చింది। గ్రామాల్లో పారిశుద్ధ్యం లేదు, త్రాగునీరుకి విలవిల్లాడుతున్నారు, రాత్రిని వీధి దీపాలలేక ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో సమస్యలతో గ్రామాలు ఈ రోజు ఉన్నాయి। ఆ సమస్యలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం జనరల్ ఫండ్ ద్వారా అలాగే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ఇస్తే గతంలో 7660 కోట్లని రాత్రికి రాత్రి దోచేశారు। ఇప్పుడు మొన్న 1వ తేదీని ఏప్రిల్ 1st తెల్లవారు చూసేసరికి అందరికి ఏప్రిల్ ఫుల్ లాగా మా అకౌంట్లన్నీ కూడా సున్నాలు చూపిస్తున్నాయి। సర్పంచులు నిర్గాతపోయినటువంటి పరిస్థితి ఉంది। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నాం, మీకు చేత కాదు, మీకు దౌర్జన్యాలు దోపిడీలు దొంగతనాలు తప్ప రాష్ట్రాన్ని పరిపాలించడం గ్రామాల అభివృద్ధి చేయడం మీకు చేత కాలేదు, అలాంటి చేతకాని పరిస్థితుల్లో ఈ జిల్లాలు విభజించడం అవసరమా, లేనిపోయినటువంటి గొప్పలకు పోవడం అవసరమా, అభివృద్ధి చెందాల్సినటువంటి గ్రామాలని నిర్వీర్యం చేయడం అవసరమా, మీకు చేత కాకపోతే దిగండి, మా సర్పంచులకు పాలన మాకు అప్పచెప్పండి, మా బాధ్యతలను మమ్మల్ని సక్రంగా నిర్వహిస్తే ఈరోజు గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి। ఈరోజు ఎన్ఆర్ఈఎస్కి వచ్చినటువంటి డబ్బులకు కూడా సర్పంచులకు హక్కులు లేకుండా ఎవరో వెండర్ని మధ్యన పెట్టి సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలలా మీరు చేస్తున్నారు, ఇది చాలా దారుణం దౌర్జన్యం కనుక తక్షణమే మా పంచాయతీలకు సంబంధించి మా సొమ్మును మాకు వెంటనే ఇప్పించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ తరపున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం।